రైతులకు అందాల్సినటువంటి రేషన్ బియ్యం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు అందకుండా రీసైక్లింగ్ జరుగుతూ ఉంది. ఏ జిల్లా చూసినా అక్రమ తరలింపు, ఎందుకంటే పేదవాడికేమో రేషన్ కార్డు మీద బియ్యం బదులు 8 రూపాయలు పర్ కిలో, కార్డు హోల్డర్కి కిలోకి 8 రూపాయల చొప్పున నగదు పే చేసి అదే బియ్యాన్ని మరలా అధికార పార్టీ నాయకుల యొక్క కనుసన్నల్లో రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లా వరకు చూసుకుంటే 14,50,000 రేషన్ కార్డులుంటే దాదాపు 13 లక్షల క్వింటాళ్ల బియ్యం గుంటూరు జిల్లా వరకు సరఫరా అవుతుంది. దాంట్లో సుమారు 3 లక్షల క్వింటాళ్ల బియ్యం పక్కదారి పడతా ఉంది. అదే బియ్యాన్ని మళ్ళా 24 రూపాయలకి ఎంఎల్ఎస్ పాయింట్కి చేరుతా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం పేదవాడికి చెందాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని కూడా అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడబట్టి పెద్ద ఎత్తున పేదవాడి పొట్టగొడతా ఉన్నారు, అదే బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్కి తరలిస్తా ఉన్నారు. ఉదాహరణ చిలకలూరిపేట ఒక్క గోడౌన్ ఒక్కటి రైడ్ చేస్తే సుమారు 29 బస్తాలు పట్టుబడ్డాయి, కానీ అనధికారికంగా 15,000 బస్తాల స్టాక్ ఉందనేటువంటి సమాచారం. మరి అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గారా? ఈ నియోజకవర్గం మొత్తం మీద కూడా 12,000 క్వింటాల బియ్యం ప్రతి నెల వస్తుంది పేదవాడికి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు నెలకి 4,000 నుంచి 5,000 క్వింటాళ్ల బియ్యం చేతులు మారుతా ఉన్నాయి, పేదవాడికి చేరటం లేదు. అదే బియ్యాన్ని మరలా తిరిగి ఎంఎల్ఎస్ పాయింట్కి చేరి 24 రూపాయల చొప్పున క్యాష్ చేసుకుంటా ఉన్నారు. నెలకు లక్షలాది రూపాయలు అధికార పార్టీ నేతల జేబులు నింపుకుంటున్నారు. దీనికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ కూడా బియ్యం అక్రమ మార్గంలో పేదలకు చెందకుండా ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారో పేదలకు చెందకుండా జేబులు నింపుకుంటా ఉన్నారు. కోట్లాది రూపాయలు ఈ 3 సంవత్సరాల కాలంలో చేతులు మారినాయి.